అందరికీ శుభోదయం సుమతి శతక పద్య ధారణ కార్యక్రమానికి పునర్స్వాగతం ఈరోజు పదిహేను పదహారు పద్యాలు వాటి యొక్క భావాలు చెప్పుకుందాం ముందుగా పదిహేనో పద్యం ఉదక మూత ఆవిడే హయమును మదమును నుప్పొంగుచుండ మత్తే బంబున్ మెదవు కూడనున్న వృషభము చదువు నీచకడకు జనకుర సుమతి ఉదక ముద్ర ఆవిడ హయమును మదమును నుంగుచున్న మత్తే బంబున్ మెదవు కూడానున్న వృషభము కడకు జనకుర సుమతి ఈ పద్యం యొక్క భావం ఉదకము త్రావిడి హయము అనగా నీరు తాగుతున్న గుర్రం దగ్గరకు మదంతో ఉన్నటువంటి ఏనుగు దగ్గరకు మెదవు కడనున్న వృషభము అనగా ఆవు దగ్గర ఉన్నటువంటి ఆంబోతి దగ్గరకు ఆవు దగ్గర ఆంబోతుని కట్టేస్తూ ఉంటారు కదండి అలా ఆవు దగ్గర ఉన్నటువంటి ఆంబోతి దగ్గరకు చదువు నీ ఆ నీచ కడకు అనగా చదువు సంధ్యలో లేకుండా విచ్చలివిడిగా తిరిగేటువంటి చెడ్డ సావాసాలు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు ఉన్నటువంటి నీచుల దగ్గరకు వెళ్ళకూడదు వారి దగ్గరికి వెళ్ళినట్టయితే మనకే ప్రమాదము అని ఓ మంచి బుద్ధి గలవాడా ఇటువంటి పనులు చేయకు అని బద్దన్ గారు మనకి బజ్జన్ ద్వారా తెలియజేశారు ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరిం పంగన్ అపకారికి నుపకారము నెపమిన్నక సేయువాడు నేర్పరి సుమతి ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింప అపకారికి నుపకారము నెపమిన్నక సేయువాడు నేర్పరి సుమతి ఈ పద్యం యొక్క భావం సుమతి అనగా ఓ మంచి బుద్ధి గలవాడా అని అర్థం ఓ మంచి బుద్ధి గలవాడా ఉపకారికి ఉపకారం చేయటం చాలా సామాన్యమైన విషయమే లోకంలో సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే కానీ అపకారికి కూడా ఉపకారం చేయటం అంటే మనకు చెడు చేయదలిచిన వాడిని కూడా మనం క్షమించి మనం మన్నించి వాడికి కూడా ఉపకారం చేయడమే అసలైన మానవ లక్షణం అసలైన మంచి లక్షణం అనేది ఈ పద్యం యొక్క భావం మరో రెండు పద్యాలతో రేపు కలుసుకుందామా మరి धन्यवाद